తన గురించి పక్కన పెట్టి నా గురించి ఆలోచించండి, నా గురించి కూడా మీకు అన్ని విషయాలు తెలుసు కదా అంటున్నారు ఆ హీరోయిన్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగింది అంటే, నా భర్త ధనవంతుడని అందరికీ తెలిసిన విషయమే, అయితే చాలామంది పెళ్లికి ముందు నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మర్చిపోతున్నారు. నాకు అర్థం కావడం లేదు ఇది. వివాహం కంటే ముందు నేను ఎలా ఉండేదాన్ని, నా ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పి గూగుల్ చేయడం అందరూ మర్చిపోతున్నారు అనుకుంటాను అంటున్నారు శిల్పా శెట్టి. డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్టుగా భావిస్తున్నారు అందరూ అని చెప్పి తను అనడం జరిగింది. దాని గురించి మాట్లాడుతూ, నేను అతని డబ్బును చూసి ఇష్టపడలేదు, రాజ్ తన చుట్టూ ఉండేవారిపై ఎంతో ప్రేమ చూపిస్తారు, స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి మా పరిచయం ప్రేమగా మారటం, తన స్నేహితులు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వటం, అలా మా బంధం ప్రారంభమై మేము కలిసి జీవించాలని చెప్పి దేవుడు నిర్ణయించారు. గతంలో రాజ్ కుంద్రా తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ తీవ్రంగా అందరూ ఇప్పుడు చర్చించుకోవడానికి దారితీసింది. మేము విడిపోతున్నాం, దయచేసి కష్టకాలంలో మాకు సపోర్ట్గా నిలవాలి అని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తున్నానని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఇమోజిని కూడా యాడ్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటుంది అని చెప్పి మీడియా ప్రచారం స్టార్ట్ చేసింది. అయితే కొన్ని సంవత్సరాలుగా తను ధరించినటువంటి మాస్క్ గుడ్ బై చెప్పేటువంటి క్రమంలో ఆయన ఆ పోస్ట్ చేశారట. దీంతో రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పడింది అన్నమాట. సో UT69తో రాజ్ కుంద్రా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇది రిలీజ్ అయింది.